हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु पोर्टल। पल्लवी प्रशांत ఈ పేర్ని పెద్దగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒక నిరుపేద రైతు కుటుంబం నుంచి బిగ్ బాస్ స్టేజ్ మీదకి అడుగుపెట్టామంటే సామాన్యమైన విషయం కాదు. ఈ ల్యాండ్మార్క్ని దక్కించుకున్నారు పల్లవి ప్రశాంత్. అసలు పల్లవి ప్రశాంత్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, అనే లైఫ్ స్టోరీ ఏంటి, అసలు బిగ్ బాస్కి ఎందుకు వచ్చారు, అంతలా బిగ్ బాస్కి రావాలనే కోరిక ఏంటి, అసలు అనే జర్నీ ఎలా స్టార్ట్ అయిందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పల్లవి ప్రశాంత్ సిద్దిపేట జిల్లా కొల్లూరు అనే విలేజ్లో May 1, 1995 జన్మించారు. అతని తల్లి పేరు విజయ, తండ్రి పేరు సత్యనారాయణ. పల్లవి ప్రశాంత్కి ఒక అక్క, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. పల్లవి ప్రశాంత్ ఫస్ట్ నుంచి ఒక సెలబ్రిటీ లుక్లో కనిపించాలని కోరిక ఉండేదంట. అలా తన ఫ్రెండ్స్తో కలిసి తన తండ్రి దగ్గర ఒక 3 లక్షల అప్పు తీసుకొని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. ఆ యూట్యూబ్ ఛానల్లో ఒక 4 నుంచి 5 ఫోక్ సాంగ్స్ని షూట్ చేశారు. అందులో ఒక సాంగ్ చాలా బాగా వైరల్ అయింది. అలా అయిన తర్వాత కొంచెం ప్రాఫిట్ని సంపాదించుకున్నారు. ఆ ప్రాఫిట్ మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ లాక్కొని తనకి ఏం మిగల్చకుండా ఆ యూట్యూబ్ ఛానల్ని కూడా లాక్కున్నారు. ఆ టైంలో పల్లవి ప్రశాంత్ చాలా బాధపడ్డాడు. తనని బాగా నమ్మిన ఫ్రెండ్సే తనని మోసం చేశారని, అలాగే తనకు ఎంతో కష్టపడి డెవలప్ చేసుకున్న ఛానల్ని కూడా తనకు కాకుండా చేశారు. సో ఇలా చాలా బాధపడి తన ఇంట్లో తన తండ్రితో ఈ బాధ చెప్పుకున్నాడు. తన తండ్రి ఆయనని ఓదార్చి ఏం కాదు అని చెప్పి మళ్ళీ పుష్ చేశాడు. పుష్ చేసిన తర్వాత మళ్ళీ నెమ్మదిగా ఆయన కొద్ది కొద్దిగా యూట్యూబ్లో కానీ షార్ట్స్ చేసుకుంటూ, అలా టిక్టాక్ వీడియోస్ చేసుకుంటూ కొద్దిగా ఆయనకంత ఒక పేరు సంపాదించుకున్నాడు. నెమ్మదిగా తన ఫోకస్ బిగ్ బాస్ వైపు మళ్ళింది. అలా బిగ్ బాస్లోకి అడుగు పెట్టాలని చెప్పి సుమారు 2 సంవత్సరాలు చాలా కష్టపడి తన కష్టాన్ని చెప్పుకుంటూ ప్రతి ఒక్కరికి గుండెల్లో నిలిచిపోయేలా వీడియోస్ చేశారు. అందరూ తనని సపోర్ట్ చేసి ఆ వీడియోస్ని వైరల్ చేసి బిగ్ బాస్ టీమ్కి ఆ వీడియోని చేరుకునేలాగా హెల్ప్ చేశారు. అలా బిగ్ బాస్ టీం నుంచి పల్లవి ప్రశాంత్ గారు బిగ్ బాస్కి సెలెక్ట్ అయ్యారు. 6 సీజన్లో ప్రతిసారి బిగ్ బాస్ టీమే ఎవరిని సెలెక్ట్ చేయాలో సెలెక్ట్ చేసి వాళ్ళని కాంటాక్ట్ అయ్యేది. కానీ ఈసారి రొటీన్కి భిన్నంగా బిగ్ బాస్ టీమ్కి ఒక పర్సన్ని సెలెక్ట్ చేసేలాగా ఆ పర్సనే చూస్ చేసుకున్నాడు. ఇలాంటి ఒక ల్యాండ్మార్క్కి పల్లవి ప్రశాంత్ సాధించుకున్నారు. ఎక్కడో మారుమూల సిద్దిపేట జిల్లా నుంచి ఇక్కడికి బిగ్ బాస్ స్టేజ్ మీదకి అడుగుపెట్టడం అంటే చిన్న విషయం కాదు. సో పల్లవి ప్రశాంత్ ఇలాగే తన జర్నీని కొనసాగిస్తూ బిగ్ బాస్లో మంచి పేరు సంపాదించుకోవాలి. కానీ మొదట్లో పల్లవి ప్రశాంత్ తన వీడియోస్ చేసినప్పుడు చాలామంది ట్రోల్ చేశారు. కానీ ఇప్పుడే తన జర్నీ స్టార్ట్ అవడంతో కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, అలాగే కొంతమంది విమర్శిస్తున్నారు. చూడాలి పల్లవి ప్రశాంత్ గారి జర్నీ బిగ్ బాస్లో ఎలా కొనసాగుతుందో. టైటిల్ గెలుచుకుంటారా లేక మధ్యలోనే ఓడిపోతారా చూడాలి. కానీ ఎక్కడి నుంచో బిగ్ బాస్ స్టేజ్కి అడుగుపెట్టడమే గొప్ప విషయం. సో అతని సగం గెలుపు ఇక్కడే డిసైడ్ అయిపోయింది. సో ప్రతి ఒక్కరికి హేటర్స్ ఉంటారు, అలాగే నచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఖచ్చితంగా మనం దాన్ని మనం వెనితేరమే చూసే డిసైడ్ అవ్వాలి. సో ట్రోల్స్ అన్నాక ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి. కాబట్టి మనం నిజంగా అసలు ఏం జరుగుతుంది బిగ్ బాస్లో అనేది మనం స్క్రీన్పై చూడాల్సిందే. కానీ నేను మాత్రం చెప్తున్నాను ఒక విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఇలా ఒక మంచి గోల్ని పెట్టుకొని అంబీషియస్గా ముందుకెళ్తే మాత్రం ఇలా పల్లవి ప్రశాంత్ గారిలాగా మనం కూడా ఏదైనా సాధించవచ్చు. నాన్ స్టాప్గా 2 ఇయర్స్ కష్టపడి కొన్ని 100 వీడియోస్ చేసి ఆయన బిగ్ బాస్ స్టేజ్ మీకు అడుగుపెట్టారు. ఈ రోజుల్లో ఇంత డెడికేషన్తో మనకున్న బిగ్గెస్ట్ స్ట్రెంత్ వచ్చి సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని కరెక్ట్గా యూజ్ చేసుకొని పల్లవి ప్రశాంత్ గారు ఈ ల్యాండ్మార్క్ని కొట్టారు. సో మీరు కూడా ఏదైనా మంచి గోల్ని కానీ మంచి ఫోకస్తో చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ఇదొక మంచి ఎగ్జాంపుల్. సో ఖచ్చితంగా మీరు కూడా ఏదైనా గోల్ పెట్టుకుంటే పల్లవి ప్రశాంత్ లాంటి వారిని ఖచ్చితంగా మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని మీ గోల్ సెట్ చేసుకోండి. సో పల్లవి ప్రశాంత్ గారి జర్నీ ముందు ముందుకు వెళ్ళిపోవాలి, చాలా ల్యాండ్మార్క్ క్రాస్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.